సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నప్పుడు మనం మన శాలరీ, మన ప్రాజెక్ట్ వర్క్, మన ప్యాకేజ్ అని, మనం కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి అని చెప్పి మనకి తెలియకుండానే మన హెల్త్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ అలా మనం ముందుకెళ్ళిపోతాం. అండ్ ఆల్సో మనకు తెలిసిందే, సాఫ్ట్వేర్ జాబ్లోని మనకి ఇలా ఫిక్స్డ్ టైం 9 to 5 ఉండాలని లేదు. కొన్నిసార్లు మనం నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు అర్లీ మార్నింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్లీప్ సైకిల్ని మనం కంట్రోల్ చేయడం మన చేతిలో ఉండదన్నమాట. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? ఎస్, శాలరీ, జాబ్, ప్రాజెక్ట్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ అవర్ హెల్త్. అండ్ మనం కానీ, అరే మనం యంగ్గానే ఉన్నాం కదా, 25లోనే ఉన్నాం, 26లోనే ఉన్నాం, లేదా 30 below ఉన్నాం, మనం ఎందుకు హెల్త్ చెకప్ చేయించుకోవడం, అంతా బాగానే ఉన్నాను, నా ఫిజికల్ అపియరెన్స్ అండ్ బయటికి కనిపించేది అంతా బాగానే ఉంది, ఏం అవసరం లేదు అనుకోవడం, నన్ను అడిగితే మాత్రం ఇట్ ఈస్ నాట్ గుడ్. మనకి కనిపించనివి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడైతే మనం ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకుంటామో అప్పుడే మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ మనం ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లోని దేన్నన్నా కానీ మనం పట్టుకున్నట్టయితే, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు డూ సంథింగ్ టు రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఏదైనా చేయగలం అనమాట. బట్ ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు మనం చూసుకొని ఆఫ్టర్ 5 years, 10 years అప్పుడు చూసుకుందాంలే, మన వాళ్ళు అందరికి 50లకు వస్తాయి కదా, మనం ఎందుకు చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్. ఈ వీడియోలోని నేను ఫస్ట్ టైం 2023లోని ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకున్నాను. బికాస్ అంటే నా ఇంట్రెస్ట్ నేను చేసుకోలేదు, బట్ బికాస్ కంపెనీస్ ఆఫరింగ్, కంపెనీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్లోని మనకి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అనేది ఇయర్లీ అట్లీస్ట్ 1 or 2 కంపెనీ ఫ్రీగా ఇస్తారు కదా. సో నేను ఆ ప్రాసెస్లో సరే సరదాగా ట్రై చేద్దాము అని చెప్పేసి 2023లో ఫస్ట్ టైం చేసుకున్నాను. అండ్ రీసెంట్లీ 2024 ఫిబ్రవరిలోని ఏదైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, ఏమైనా చేంజెస్ వచ్చాయా అని చూసుకోవడానికి చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలోని ఆ రిపోర్ట్స్లోని మేజర్ నోటీసెస్ ఏమున్నాయి అండ్ ఎందుకు ఇది చేయించుకోవడం ఇంపార్టెంట్ అనేది చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి 2023లోని మనం కానీ నా రిపోర్ట్లో చూసుకున్నట్టయితే ఇది 2023 అనమాట. ఇక్కడ కొన్ని వాల్యూస్ చూడడానికి ట్రై చేద్దాం, మొత్తం రిపోర్ట్ అంతా మనం అనలైజ్ చేయొద్దు, బట్ కొన్ని చూడడానికి అయితే ట్రై చేద్దాం. HbA1c డయాబెటీస్ రిలేటెడ్ది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిజల్ట్ వచ్చేసి 5.2% ఉంది. అండ్ రిఫరెన్స్ వాల్యూస్లో అంటే ఆప్టిమమ్ లెవెల్స్ వచ్చేసి less than 5.7, ఓకే, నాన్ డయాబెటిక్ లెవెల్. ప్రీ డయాబెటిక్ లెవెల్ ఏంటంటే ఎనీథింగ్ ఫ్రమ్ 5.7 to 6.4, డయాబెటిక్ లెవెల్ greater than 6.5 అనమాట. సో 5.2 ఉంది, ఓకే, బాగానే ఉంది కదా, ఏముంది నేను అన్ని తినేస్తాను అనుకున్నాం. ఇప్పుడు 2024లో మనం చూసుకున్నట్టయితే ఆ HbA1c లెవెల్ జాగ్రత్తగా 5.2 to 5.7 వచ్చేసింది. అంటే ప్రీ డయాబెటిక్ లెవెల్కి తెలియకుండానే రీచ్ అయిపోయింది అనమాట. ఇన్ కేస్ నేను ఆ ఫుడ్ హ్యాబిట్సే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్టయితే, ఇది ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం ఇంకో 1 year తర్వాత చేసుకుంటే ఇప్పుడు 5.2 to 5.7, నెక్స్ట్ 5.7 నుంచి అలా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది చూసుకోవడం వల్ల అట్లీస్ట్ ఓకే, లాస్ట్ 1 year ఇలా పెరిగింది అని మనకు తెలిసి వస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్, ఇక్కడ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉన్నది కదా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 2023లోని బైల్ రూబిన్ టోటల్ 1.85, వేర్ ఆప్టిమమ్ లెవెల్స్ ఆర్ 0.3 to 1.2, 1.2 to 1.85 అంటే ఇట్స్ వెరీ హై. బైల్ రూబిన్ డైరెక్ట్ less than 0.2 ఉండాల్సింది 0.57, అండ్ బైల్ రూబిన్ ఇండైరెక్ట్ 0.2 to 0.9 ఉండాల్సింది 1.28 ఉన్నది. ఇది 2023లోనే నేను చూశాను కాబట్టి 2024లోని కొన్ని స్టెప్స్ తీసుకున్నా లాస్ట్ 1 year దీని రిలేటెడ్. అండ్ 2024లో మనం చూసుకున్నట్టయితే బైల్ రూబిన్ టోటల్ 1.85 ఏదైతే ఉన్నదో అది కొంచెం 1.22 అంటే ఆప్టిమమ్ లెవెల్కి దగ్గరలో 0.3 to 1.2 వచ్చింది. బైల్ రూబిన్ డైరెక్ట్ 0.57 ఏదైతే ఉన్నదో కొంచెం తగ్గి 0.47, అండ్ బైల్ రూబిన్ ఇండైరెక్ట్ 1.28 ఏదైతే ఉందో కొంచెం జాగ్రత్తగా 0.75 వచ్చింది అనమాట. ఇవే కాదు, ఇంకా చాలా మనకున్నాయి ఈ హెల్త్ చెకప్ రిపోర్ట్లోని. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ అంటే, ఈ హెల్త్ చెకప్ మనం చేసుకోవడం వల్ల మన దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చేసాయా? ఫర్ ఎగ్జాంపుల్ HbA1c ముందు ఇయర్ బాగానే ఉన్నది, సరేలే అనుకున్నాం, తెలియకుండానే 1.5 పెరిగిపోయింది, ప్రీ డయాబెటిక్ లెవెల్ వరకు రీచ్ అయిపోయాం. అలాగే లివర్ ఫంక్షన్స్ 2023లో చూసాం కాబట్టి దానికి తగినట్టు మనం చేసుకొని వాల్యూస్ని కంట్రోల్లో ఉంచుకోవడం. బికాజ్ ప్యాకేజ్ అనేది ఈ ఇయర్ మనం పెంచుకోలేకపోయినా సార్, నెక్స్ట్ ఇయర్ 6 months తర్వాత మనం కష్టపడినా మన ప్యాకేజ్ అనేది పెంచుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ వన్స్ హెల్త్ స్టార్ట్స్ డిటీరియరేటింగ్ అని మనం కానీ చూసుకోకపోతే, దెన్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆల్సో మన చుట్టుపక్కల ఎప్పుడైనా కూడా ఎందుకులే, అక్కర్లేదు, ఏముంది, హెల్త్ చెకప్ చేసుకుంటే లేనిపోనివన్నీ బయటపడతాయి. సార్, ఆ లేనిపోనివన్నీ బయటపడినప్పుడే ఉన్నవే బయటపడతాయి, లేనిపోని ఏది బయటపడదు కదా. సో ఆ ఉన్నవి బయటపడినప్పుడే మనం జాగ్రత్తలు తీసుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోగలం. వి ఆల్రెడీ నో ద జాబ్ ఈజ్ వెరీ వాలటైల్, టైమింగ్స్ కానీ, వర్క్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. సో దాన్ని తగ్గట్టు మన హెల్త్
స్టేట్ ఎలాగుంది చూసుకొని మనం మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన స్లీప్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను 25 ఉన్నాను, నాకు అక్కర్లేదులే, నేను 27 ఉన్నాను, నాకు అక్కర్లేదులే, 35 తర్వాత చూసుకోవచ్చు, ఏముంది, మా పెద్దోళ్ళకి 50లకి వచ్చాయి, మాకు మాక్సిమం 30-40 వస్తాయి. మన స్లీప్ హ్యాబిట్స్కి, మనం తింటున్న ఫుడ్కి ఏజ్తో సంబంధం లేకుండా రావాల్సినవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఎలాగ మన కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఉంటుంది. ఈవెన్ దో కంపెనీలో లేకపోయినా కూడా ఐ హైలీ రికమెండ్ యూ టు హ్యావ్ అ గుడ్ హెల్త్ చెకప్ అండ్ హెల్త్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.